ఈరోజు మనం చూద్దాం ఘాతాంక రూపాలకు సంబంధించిన ఉదాహరణలు. రియా, అమిత్, నిషాలు 256ని ఘాతాంక రూపంలో అంటే ఎక్స్పొనెన్షియల్ ఫామ్లో రాస్తున్నారు. రియా 16 పవర్ ఆఫ్ 2 అని, అమిత్ 4 పవర్ ఆఫ్ 4 అని, నిషా 2 పవర్ ఆఫ్ 8 అని రాశారు. ఇప్పుడు 256 యొక్క ఘాతాంక రూపాన్ని ముగ్గురిలో ఎవరు సరిగ్గా రాసినట్టు? ఇక్కడ మనం 256ని ఘాతాంక రూపంలో రాయవలసింది. మీరు చెప్పగలరా దీన్ని ఘాతాంక రూపంలో రాయడం ఎలాగో? ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. దీనికోసం మనం 256 యొక్క కారణాంకాలను ముందుగా సాధించాలి. 256ని మనం 16×16 అని రాయవచ్చు. అంటే భూమి అంటే బేస్ 16, ఘాతాంకం ఎక్స్పొనెంట్ 2 తీసుకుని 256ని 16 పవర్ ఆఫ్ 2గా రాయవచ్చు. మనం 16ని 4×4 అనే రూపంలో రాస్తే మనకు 256 = 4×4×4×4=4 అని వస్తుంది. ఇది కూడా 256 యొక్క ఒక ఘాతాంక రూపమే. ఇదేవిధంగా మనం 4ని 2×2 అని రాస్తే మనకు 256 = 2 పవర్ ఆఫ్ 8 అని వస్తుంది. ఇది కూడా 256 యొక్క ఒక ఘాతాంక రూపమే. అనగా మనం 256ని ఘాతాంక రూపంలో 16 పవర్ ఆఫ్ 2, 4 పవర్ ఆఫ్ 4 లేదా 2 పవర్ ఆఫ్ 8 ఇలా చాలా విధాలుగా వ్యక్తపరచవచ్చు. అందువల్ల రియా, అమిత్ మరియు నిషాలు ముగ్గురు 256 యొక్క సరైన ఘాతాంక రూపం కనుగొన్నారు. తరువాత ఉదాహరణ, −2 పవర్ ఆఫ్ 5 మరియు −5 పవర్ ఆఫ్ 2 అనే 2 సంఖ్యల్లో ఏది పెద్దదో చెప్పండి. ఇచ్చిన సంఖ్యలు 2 ఘాతాంక రూపంలో ఉన్నాయి. ఇవి ఏ సంఖ్యల యొక్క ఘాతాంక రూపమో ఇప్పుడు కనుక్కుందాం. మనం −2 పవర్ ఆఫ్ 5ని ఈ విధంగా రాయవచ్చు. దీన్ని లెక్కిస్తే మనకొచ్చే ఫలితం −32. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తోంది భూమి ఋణ సంఖ్య అంటే నెగటివ్ నంబర్ అని, ఘాతాంకం బేసి సంఖ్య అంటే ఆడ్ నంబర్ అని. మరి చెప్పండి, ఇలాంటి సందర్భంలో ఫలితం ధన సంఖ్య అవుతుందా ఋణ సంఖ్య అవుతుందా? బాగా ఆలోచించండి. సరిగ్గా చెప్పారు. ఫలితం ఋణ సంఖ్య అవుతుంది. ఫలితం కోసం మనం 2ని 2తో 5 సార్లు గుణిస్తాము. ఇలా చేయడం ద్వారా మనకు −2 పవర్ ఆఫ్ 5 = −32 అని వస్తుంది. ఇదేవిధంగా మనం −5 పవర్ ఆఫ్ 2 = −5×−5 = 25 అని రాయవచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తోంది −32 ఒక ఋణ సంఖ్య, 25 ధన సంఖ్య. మనకు తెలుసు ఋణ సంఖ్యల కంటే ధన సంఖ్యలు పెద్దవి. కాబట్టి 25 −32 కంటే పెద్దది. అంటే −5 పవర్ ఆఫ్ 2 −2 పవర్ ఆఫ్ 5 కంటే పెద్దది. తర్వాత ఉదాహరణ, a³ × a⁴ × a⁴ని ఘాతాంక రూపంలో రాయండి. మనం a³ = a×a×a అని రాయవచ్చు. ఇదేవిధంగా a⁴ని ఈ విధంగా రాయవచ్చు. ఇంకా a⁴ అంటే aని అదే సంఖ్యతో 5 సార్లు గుణించే విధంగా రాయవచ్చు. a³ × a⁴ × a⁴ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తోంది aని మొత్తం 12 సార్లు గుణించడం జరిగింది. కాబట్టి దీన్ని మనం a½ అని రాయవచ్చు. కాబట్టి దీన్ని మనం a³ × a⁴ × a⁴ = a⁰. ఈరోజు మనం చూసాం ఘాతాంక రూపాలకు సంబంధించిన ఉదాహరణలను. తరువాతి వీడియోలో మనం చూస్తాం దీనికి సంబంధించిన కొన్ని అపోహలు మరియు సాధారణ తప్పులు.